పైనమ శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ఋషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాము ఋషభ రాశి వారి జీవితంలో ఎలా ఉంటారు ఈ రాశి విశిష్టత ఏంటి ఈ రాశిలో పుట్టిన జాతకులు ఏ రకంగా ఉంటారు ఋషభ రాశి లగ్నం కావచ్చు లేకపోతే ఋషభ రాశి కావచ్చు దీని గురించి మనం తెలుసుకోబోతున్నాము దాంతో పాటు ఋషభ రాశి రెండో రాశి ఎందుకు రాశి చక్రంలో ఉంది అది కూడా తెలుసుకుందాం ముందుగా మనం ఋషభ రాశి రాశి చక్రంలో రెండో రాశి ఎందుకు అనేది తెలుసుకోండి దీని మనం తెలుసుకున్నాం మేషరాశి ఈ భూమి పైన పుట్టిన తర్వాత మనము కేవలం పని చేయడమే కాదు కొన్ని కార్యాలు కూడా మనకి అప్పచెప్తారు ఆ కార్యాల నుంచి కొద్దిగా మనం ఏం నేర్చుకోవాలి అది తెలుసుకోవాలనుకున్నట్టే అది ఋషభ రాశి ఋషభ రాశి సింబాల్ మీరు చూస్తేనే తెలిసిపోతుంటే ఋషభ రాశి ఎద్దు ఋషభ రాశి సింబాల్ కి ఏదైతే ఉంటుందో అది ఎద్దు ఉంటుంది ఎద్దును చూస్తే కొన్నిసార్లు మీరు గమనించండి దాని జీవితం మన జీవితానికి కొద్దిగా లింక్ అయి ఉంటుంటది ఏదైనా ఎద్దు కావచ్చు ఎక్కడైనా కావచ్చు దాన్ని మనల్ని కొద్ది కంపారిజన్ చేసుకుని మనకు తెలుస్తుంది ఋషభ రాశి వారి జీవితంలో రాశి చక్రంలో రెండో రాశి ఋషభ రాశికి ఎందుకు ఉందో తెలుసుకుంటారు భూతలం పని వచ్చిన తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటాయి ఆ రెస్పాన్సిబిలిటీ సరిగ్గా తీసుకోవాలనుకున్నట్లయితే కష్టపడాలి కష్టానికి చిహ్నం ఏదైనా ఉన్నట్లయితే అది కేవలం ఋషభ రాశి ఒక్కటే ఇప్పుడు ఋషభ రాశి వారిలో ఋషభ రాశిలో పుట్టిన నక్షత్రాలు ఏంటి ఎన్ని నక్షత్రాలు వస్తాయి ఏ నక్షత్రం ఇందులో ఉంటే చూసుకుందాం ఋషభ రాశి వారికి కృత్తిక నక్షత్రం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం రోహిణి నక్షత్రంలో నాలుగు పాదాలు దాంతో పాటు మృగశిర నక్షత్రంలో రెండు పాదాలు ఈ ఋషభ రాశి లోపల ఉంటుంటాయి ఇప్పుడు ఋషభ రాశి స్వామి అధిపతి ఎవరంటే శుక్రదేవుడు ఋషభ రాశి వారికి లక్కీ కలర్ ఏదైనా ఉన్నట్లయితే అది వైట్ ఋషభ రాశి విశేషంగా దక్షిణ దిశకి దిగ్బలి అవుతుంటది ఋషభ రాశి మామూలుగా దక్షిణ దిశకి దిగ్బలి అవుతుంటది ఋషభ రాశి రాత్రి పూట బలి అవస్థలో ఉంటుంటది ఋషభ రాశి వారు మామూలుగా యాక్టివ్ ఏ రోజు ఉంటున్నట్లే శుక్రవారం శనివారం బుధవారం చాలా ఎక్కువగా వీళ్ళు యాక్టివ్ గా ఉంటారు ఋషభ రాశి వారు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ అధికారంతో పాటు వీళ్ళ దగ్గర కొన్ని రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఉంటాయి వీళ్ళు అనుకున్న పని కొద్ది ముందుకు చేయాలని కూడా చాలా ఇష్టపడుతుంటారు చాలా కష్టపడుతుంటారు ఋషభ రాశి ఇది వైశ్య రాశి అంటే బిజినెస్ చేసే రాశి ఋషభ రాశి కానీ బిజినెస్ చేస్తారు ఋషభ రాశి వారు ఎంత సొంతంగా ఏదైనా ఒకరు చేయి కింద పని చేసినా కూడా వ్యక్తిగతంగా వేరే ఒక బిజినెస్ వీళ్ళ దగ్గర ఉంటుంది ఋషభ రాశి ఎవరైనా కావచ్చు వీళ్ళ దగ్గర బిజినెస్ చేయాలని చాలా పట్టుదల చాలా ఎక్కువ గట్టిగా ఉంటుంటది ఋషభ రాశి వారు ఇంకోటి ఏంటంటే ఈ రాశి స్థిర రాశి ఈ రాశి స్థిర రాశి అయిన వల్ల ఋషభ రాశి వారు మామూలుగా వీళ్ళ జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కొద్దిగా చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు మామూలుగా మనకు తెలిసిందే ప్రతి ఒక్కరు జీవితంలో కొన్ని పొరపాటు తప్పులు చేస్తుంటారు కొందరు అతి తొందరపాటులో నిర్ణయాలు తీసుకుంటారు కొందరు నిర్ణయం తీసుకోలేని వల్ల కొందరు జీవితంలో వెనకబడుతుంటారు ఋషభ రాశి వారు అందులో ఒక రాశి ఉంటుంది ఋషభ రాశి నిర్ణయం తీసుకోవడం చాలా తొందరగా ఎప్పుడు సమయం తీసుకోలేదు చాలా సమయం తీసుకున్న రాశి ఏంటంటే ఋషభ రాశి వారు నిర్ణయం తీసుకోవడం చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తారు ఋషభ రాశి వారు ఈ ఋషభ రాశి వారు విశేషంగా ఏంటంటే బాడీ పైన ఈ రాశి అది స్థాయిత్వం ఎక్కడ ఉంటుందంటే మొహం మరియు మెడ ఇది ఋషభ రాశి లోపల చూస్తారు ఋషభ రాశిలో పుట్టిన వ్యక్తులకి మామూలుగా రెండు ఏదైనా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటుంటాయి ఒకటి ముక్కు సందర్భం నుంచి ఏదైనా ఒక రోగం ఖచ్చితంగా ఉంటుంది శ్వాస తీసుకున్నప్పుడు వదిలేసినప్పుడు శ్వాస నలిక ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి కొద్ది ప్రాబ్లం ఉంటుంది రెండోది మెడకాయ లోపల ఏదైనా థైరాయిడ్స్ ఇన్ఫెక్షన్ మనం అంటుంటాం చూడండి జాతకంలో ఋషభ రాశి కనుక బలహీనంగా పాపగ్రహాల సంబంధం ఋషభ రాశితో పాటు ఎక్కువ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి విశేషంగా ముక్కుతో ఏదైనా ప్రాబ్లం ఎలర్జీ ఖచ్చితంగా ఉండి తీరుతుంటది రెండోది థైరాయిడ్స్ అంటారు దాన్ని థైరాయిడ్స్ గురించి కొద్దిగా ఇబ్బందులు అవుతుంటాయి ఇప్పుడు మనం ఋషభ రాశి వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం ఋషభ రాశి మామూలుగా కష్టమైన రాశి కష్టపడప్రద రాశి ఈ రాశి మామూలుగా చాలా ఎక్కువ కష్టపడుతుంటారు ఈ రాశిలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా కావచ్చు వీళ్ళ కష్టానికి ప్రతి చిహ్నం ఖచ్చితంగా ఉంటుంటది కానీ వీళ్ళు ఎంత కష్టపడతారో అంత వీళ్ళకి ఫలితం దక్కదు ఎవరైనా కావచ్చు ఎంతైనా కావచ్చు వీళ్ళు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం వీళ్ళకు దక్కదు ఎందువల్ల అంటే కృష్ణుడు కూడా ఋషభ రాశిలోనే పుట్టాడు కాబట్టి మీరు చూసుకున్నట్లయితే ఋషభ రాశి వారు కొందరు జీవిత సందర్భాలు వాళ్ళు ఎంత చాలా కష్టపడుతుంటారు చాలా పని చేస్తుంటారు కానీ వాళ్ళ ఫలితం అంత దక్కదు ఈ ఋషభ రాశి వారు మామూలుగా ఎక్కువ ఎక్కడ ఉంటారంటే వీళ్ళు
ఈ వృషభ రాశి మామూలుగా ఎక్కువ యాక్టివ్ ఎక్కడ ఉంటుంది, ఒకటి పొలంలో యాక్టివ్ ఉంటుంది, రెండోది జంగల్లో యాక్టివ్ ఉంటుంది, మూడోది ఎక్కడైతే పని ఎక్కువ చేస్తుంటారో అక్కడ ఖచ్చితంగా గుంపులు గుంపులు ఎక్కడైతే వర్క్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మీరు ఉంటుంటారు వృషభ రాశి వాళ్ళు. అందువల్ల జీవితంలో ఏదైనా కుటుంబం లోపల ప్రతి ఒక్కటి కుటుంబం లోపల వృషభ రాశి ఉండాల్సిందే. ఎందువల్లంటే వీళ్ళు పని చాలా తొందరగా చేయడానికి ప్రయత్నిస్తారు, వీళ్ళకి చెప్పిన పని నీటిగా విస్తారంగా ఖచ్చితంగా పూర్తిగా చేస్తారు. పనిలో మామూలుగా కొందరు చూస్తాం మనం పనిలో చాలా తొందరగా గ్యాప్ గ్యాప్ చేసి ముందుకు వెళ్తుంటారు, వృషభ రాశి వారు అలా కాదు. వృషభ రాశి వారు నెమ్మదిగా పరిపూర్ణంగా పని చేసి ముందుకు వెళ్తారు. కానీ ఇలాంటి వృషభ రాశి వారు కొద్దిగా వీళ్ళ దగ్గర పాజిటివిటీ ఏంటంటే వీళ్ళ వ్యక్తిత్వం చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది, వీళ్ళ బాడీ కొద్దిగా అట్రాక్టివ్ ఉంటుంది. వృషభ రాశి వ్యక్తి కొద్దిగా చూసుకుని వెళ్తే కొద్దిగా వాతం మరియు కఫం వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. కానీ ఈ వృషభ రాశి వారు ఎంత ఏదైనా కావచ్చు, ఒక ప్రవృత్తులు ఏదైనా కావచ్చు, కానీ వ్యక్తిత్వం కొద్దిగా అట్రాక్టివ్ ఉంటుంది. వృషభ రాశి వారు కొద్దిగా విశేషంగా అంటే వీళ్ళ మొహం పైన ఏదో ఒక అవయవం కొద్దిగా పెద్దగా కొద్దిగా ఆకర్షించమైన లేకపోతే విశేషంగా ఏదో ఒక భాగం విశేషంగా ఉంటుంటది వృషభ రాశి వారి మొహం. ఈ వృషభ రాశి వారు మామూలుగా ఏంటంటే కుటుంబంలో చాలా అంటే చాలా ప్రేమించబడే రాశి వృషభ రాశి. వీళ్ళు రెస్పాన్సిబిలిటీ చాలా తీసుకుంటారు, ఇతరుల భావనలు తెలుసుకుంటారు, తొందరపాటులో నిర్ణయాలు తీసుకోరు, ఇతరుని బాధ మన బాధ అనుకుని దాన్ని కూడా పని చేస్తుంటారు దాంతో పాటు. కానీ వీళ్ళు ఎంత ఏదైనా కావచ్చు పట్టుదల చాలా ఉంటుంది, వృషభ రాశి వారి దగ్గర పట్టుదల చాలా ఉంటుంటది. వృషభ రాశి వారి దగ్గర ప్లానింగ్ దాన్ని మనం ప్రణాళిక అంటుంటాం, ప్రణాళిక వాళ్ళ దగ్గర చాలా గట్టిగా ఉంటుంటది. ఒక్కసారి మనసు పడిందా అది అంతిమం దగ్గర దాన్ని వదలరు, అది పూర్తి చేసే తీరుతారు. జీవితంలో కావచ్చు పని ఎక్కడైనా వర్క్ చేసినా అక్కడైనా కావచ్చు, మీ చేయి కింద అసిస్టెంట్ ఎవరైనా పెట్టుకోవాలనుకున్నైతే వృషభ రాశిని పెట్టుకోండి. వృషభ రాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళని మీ చేయి కింద పనికి పెట్టుకోండి, ఖచ్చితంగా వాళ్ళ పని చాలా బాగా చేస్తారు, మీ పని వాళ్ళ పని అనుకొని చేస్తారు వృషభ రాశి వారు. వృషభ రాశి వారు ఉన్న పాజిటివిటీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇతరుల బాధలు తెలుసుకోగలుగుతారు, ప్రతి ఒక్క విషయంలో కొద్దిగా ప్రాఫిటబుల్ చూసే అవకాశం ఎక్కువ వృషభ రాశి వారి దగ్గరనే ఉంటుంటది. మామూలుగా బిజినెస్ మైండెడ్ ఎలా ఉంటాం మనకు తెలిసింది, కానీ చాలా తొందరగా బయటికి కక్కలు వీళ్ళు, వీళ్ళకి అన్ని తెలుసు కానీ వీళ్ళు చాలా తొందరగా బయటికి కక్కలు, కేవలం వీళ్ళ పని ఎంతో అంతే చేస్తుంటారు. ఎవరి జోలికి వీరు వెళ్ళరు, వృషభ రాశి వారు ఇతర జోలికి ఎప్పుడు వెళ్ళరు. ఎందువల్లంటే వీళ్ళ జీవితంలో కొన్ని కొన్ని విషయాలు ఎలా అంటే వీళ్ళు కొద్దిగా మనం చూస్తే మనకే నొగ్గచ్చేలా ఉంటుంటాయి. ఒకటి వీళ్ళ వర్క్ లేకపోయినట్లయితే అమ్మాయి లేకపోతే అబ్బాయి, మూడోది భక్తి భావన ధ్యానధారణ ఇలా ఎక్కువ ఉంటుంటారు. పని అయిన తర్వాత మామూలుగా వీళ్ళు విపరీత జెండర్ లో కొద్దిగా అట్రాక్టివ్ ఎక్కువ వీళ్ళు పెరుగుతుంటది, అట్రాక్షన్ కూడా అవుతుంటారు. ఎంత అట్రాక్టివ్ ఎంత మోహంలో ఉంటారో అంత దైవీ ధారణలు కూడా అంతే రకంగా ముందు ఉంటుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా వృషభ రాశి వారు ముందే ఉంటారు, కానీ వీళ్ళ దగ్గర రొమాన్స్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది, స్పిరిచువల్ లో కూడా అంతే ముందు ఉంటారు. అంటే రెండు బ్యాలెన్స్ చేసుకునే ముందుకు వెళ్తారు. కానీ ఇలాంటి వృషభ రాశి వారి వ్యక్తి జీవితంలో శత్రువులు చాలా ఉంటారు. ఎందువల్లంటే మంచితనానికి ప్రతి చిన్నమే వృషభ రాశి, అవి ఎప్పుడైతే మంచి పెరుగుతుంటుందో అక్కడ చెడు కూడా పెరుగుతుంటది. చెడు అంటే శత్రువులు పెరుగుతుంటారు ఆటోమేటిక్ గా, మీరు అనుకున్నా అనుకోకుండా వృషభ రాశి వారికి జీవితంలో చాలా అంటే చాలా మంది శత్రువులు ఉంటారు, ఉండి తీరుతారు కూడా. వీళ్ళ శత్రువుల వల్లనే వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. వృషభ రాశి వారికి జీవితంలో శత్రువులు ఉంటేనే చాలా అంటే చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ వృషభ రాశి వారు ఎప్పుడు ఇతరుల పట్ల ద్వేషభావం ఎప్పుడు పెట్టుకోరు, అందరు మన వాళ్ళే అనుకుంటారు. శత్రుల్ని కూడా ప్రేమించే రాశి ఏంటైతే వృషభ రాశి, శత్రుల్ని కూడా ప్రేమించుతారు, శత్రుల దగ్గర నేర్చుకుంటారు, శత్రువులతో కలిసిమెలిసి ఉంటారు, కానీ శత్రువుని ఎప్పుడు ఏం చేయరు. శత్రువుల భయం ఖచ్చితంగా ఉంటుంది వీరు ఏదో చేస్తారని, కానీ వీరు ఎప్పుడు ఏం చేయరు. వీళ్ళ దగ్గర సహనశీలత చాలా ఉంటుంది, సహనశీలత వృషభ రాశి వారి దగ్గర చాలా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే వృషభ రాశి వారి దగ్గర కొన్ని నెగటివ్ ఏంటంటే వీళ్ళు అన్ని మనం అనుకొని చేసిన తర్వాత చాలా జీవితంలో చాలా తొందరగా మోసపోతుంటారు. వృషభ రాశి వారి జీవితంలో చాలా తొందరగా మోసపోతుంటారు. స్నేహితులు ఉంటే వీళ్ళ జీవితంలో చాలా ఎక్కువ మంది ఉంటుంటారు. ఇంకో విషయం ఏంటంటే వృషభ రాశి వారి జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులు, కొన్ని సాల్వ్ చేయని ఇబ్బందులు చాలా ఉంటుంటాయి. అలాంటి సమయంలో ఇతర వ్యక్తుల మార్గదర్శనం ఖచ్చితంగా వృషభ రాశి వారు తీసుకొని తీరాలి. దాంతోపాటు ఈ వృషభ రాశి వారి పాజిటివ్ అని తెలుసుకోవడం, నెగటివ్ ఒకటి ఏంటంటే ఆలోచించడానికి చాలా టైం తీసుకుంటారు, నిర్ణయం తీసుకోవడానికి చాలా టైం తీసుకుంటారు, అదొకటే నెగటివ్. మిగతా అన్ని పాజిటివ్ దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక వృషభ రాశి ఉండాలి. ఖచ్చితంగా ఇలాంటి రాశి ఉన్నట్లయితే కుటుంబం చాలా బాగుంటుంది, హ్యాండిల్ ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా చేయగలుగుతారు.
ప్రతి ఒక్క దానిలో పాల్గొనే వ్యవహారం వృషభ రాశి వారి దగ్గర ఖచ్చితంగా ఉంటుంటది. ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నాం. మీ కుటుంబంలో లేకపోయినట్లయితే మీరు జ్యోతిషం నేర్చుకుంటున్నారు, వృషభ రాశి వారి వ్యక్తులు మీకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళ జీవితాన్ని మీరు కొద్ది గమనించండి, మీకే చాలా తొందరగా తెలిసిపోతుంది. నేను చెప్పిన విషయాలు కొద్దిగా గొప్ప విషయాలు కావు, అనుభవించిన విషయాలు చూసిన విషయాలు మీకు చెప్తున్నాను. ఇందులో కొద్ది ఆశ్చర్యపడే ఎలాంటి విషయం లేదు. రేపటి రోజున మనము మిథున రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి తత్వం ఏంటి, ఈ రాశిలో పుట్టిన జాతకులు ఏ రకంగా ఉంటారు రేపు తెలుసుకుందాం. శ్రీమాత్రి నమస్కారం.